ఏం చేసినా వెనక సిరికి మాట రావద్దు అన్నట్టే ఉన్నది సర్కారు వాళ్ళ వ్యవహారం. అందుకే ఎగస్ పార్టీ వాళ్ళైనా ఇంకెవ్వళ్ళైనా సరే లొల్లులు చేయకుండా పబ్లిక్లో షెడ్డ పేరు రాకుండా ఓ రేవు పొట్టి పనులు చేస్తుర్రు. గిట్లనే తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సింది సచివాలయం బయట కాదు లోపట అని చెప్పిండు కదా సీఎం సారు. అందుకే ఇక ఆలస్యం చేయకుండా ఇక పనులు షురూ చేసిర్రు. పాండ్రి మనం కూడా అట్లా సెక్రటేరియట్ దాకా పోయొద్దాం. అగా చూడర్రే, సీఎం సారు అన్నదే ఆలస్యం, అప్పుడే పనులు కూడా సురువు చేసిండ్రు సర్కారు వాళ్ళు. కారు పార్టీ వాళ్ళ కంటే చెయ్యి పార్టీ వాళ్ళకే తెలంగాణ మీద ప్రేమ ఎక్కువ ఉన్నదన్నట్టు చూపించుకున్నారు. మొన్న రాజీవ్ గాంధీ జయంతి నాడు సీఎం సార్ అన్నాడు కదా, సెక్రటేరియట్ తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం 9 డిసెంబర్ నాడు పరద గుంజుతాం అని. ఇక అన్నమాట ప్రకారం గిట్ల సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిండ్రు. పెద్ద సార్లు, మంత్రులు, తత్తిమ లీడర్లు అంతా పోయిండ్రు. ఇక అటెన్క మాట్లాడు 10 సంవత్సరాలు పరిపాలన చేపట్టిన వాళ్ళు తెలంగాణ తల్లిని తెరమరుగున పడవేసిండ్రు. ఎందుకంటే తెలంగాణ తల్లి కంటే కూడా వారే ప్రాధాన్యత, వారే తెలంగాణకు సర్వం, నేనే తెలంగాణ, తెలంగాణనే నేను అనే విధంగా గత పాలకులు వ్యవహరించిండ్రు. ఆ విధానానికి కాంగ్రెస్ పార్టీ, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం, ప్రజాపాలన ఆ పాత విధానాలకు విరుద్ధం. పాత సర్కారు వాళ్ళ మీద గట్టిగానే బాణాలు వేసిండు ముఖ్యమంత్రి. విగ్రహం పెడతాం అనుడు కాదు, పెట్టి చూపిస్తాం అన్నట్టు మాట్లాడిండు. ఈ 10 సంవత్సరాల ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం ఖర్చు పెడితే తెలంగాణ తల్లి విగ్రహానికి అయ్యే 1 కోటి రూపాయలు అవుతుండొచ్చు మహా అంటే. అయినా వాళ్ళకు మనసు రాలేదు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు. గిట్ల ఎగస పార్టీ వాళ్ళకు సందీయకుండా ఏదో కార్యం ముంగటేసుకుంటారు సర్కారు వాళ్ళు. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం పెడదాం అనుకున్న జాగల చెయ్యి పార్టీ వాళ్ళు రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతుండేటాలకు కిరికిరి నడుస్తుంది కదా. గా కిరికిరి చేయబట్టే పబ్లిక్ ఎక్కడ నారాజు అవుతారోనని సర్కారు వాళ్ళు సెక్రటేరియట్ల తెలంగాణ తల్లి విగ్రహం పెడతానని అనుకుంటారట చాలా మంది. మరి ఇక ముచ్చట ఏందాకపోతుందో ఏమో గానీ సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే లొల్లులు చేస్తామంటారు కారు పార్టీ వాళ్ళు. ఇటు చూస్తే ఇంకో 10 దినాలలో మంచి రోజు చూసుకొని విగ్రహానికి పరద గుంజుతామంటారు సర్కారు వాళ్ళు. ఆయాల ఏం లొల్లు అవుతుందో ఏమో అనుకుంటారు పబ్లిక్. చూడాలి మరి ఏమవుతుందో.